ఇంతకీ బండారు వారింట రామ్మోహన్ నాయుడు చేసిన సందడేంటి? పండుగ సందర్భంగా ఆయనకు అత్తారు ఎలాంటి మర్యాద చేశారో మా ప్రతినిధి అందిస్తారు. ఒక రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన రెండు కుటుంబాలు కలయిక. ఈ సంక్రాంతి ఈ రెండు కుటుంబాలకి కూడాను అత్యంత ప్రాముఖ్యం ఉన్నవాటి. ఆ సంక్రాంతిని ఏ రకంగా జరుపుకున్నారు, అలాగే ఈరోజు కొత్తల్లుని ఆహ్వానించి ఆ మామగారు ఎలా ఫీల్ అవుతున్నారని మనం తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఈ మీకు ఈ సంక్రాంతి చాలా కొత్తగా ఉంది, ఎందుకంటే కొత్తల్లుని ఇంట్లో తీసుకొచ్చారు, అలాగే ఆయన కూడా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు. ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏ రకంగా మీరు జరుపుకుంటారు? చాలా కాలం కింద మా నాన్నగారు ఉన్నప్పుడు, మా నాన్నగారు మా అక్కచెల్లికి అందరూ పెళ్ళి అయినప్పుడు మా బావలు రావడం మాకు ఆ రోజు ఆనందంగా ఉండేది. తర్వాత చాలా కాలం తర్వాత మళ్ళీ మా ఇంట్లో గత సంవత్సరమే మా పెద్ద అమ్మాయి హాషినికి, మా రెండో అమ్మాయి శ్రావికి ఒకే సంవత్సరం ఇద్దరు వివాహం జరగడం ఆ వెళ్ళికొండవాడి కృప. మా చిన్నారు రామ్మోహన్ నాయుడు గారు మొదటే రావాల్సింది, కానీ భోగి రోజున వాళ్ళ కుటుంబంతో అక్కడ జరపడం, కనుమ రోజు మాతో జరుపుకోవడం ఒక ఆహ్లాదం. ఎందుకంటే అల్లుళ్ళు ఇంటికి రావడం అనేది మంచి అనువాయితీ. అల్లుడి గారు వచ్చారు, అల్లుడి గారు వచ్చి ఏంటి, అల్లుడి గారికి ఏం మర్యాదలు చేస్తున్నారు? వాళ్ళు ఏం కోరుకుంటారే, మా అల్లుడి గారికి ఏం కావాలి, మీరు అడగండి మా అల్లుడి గారికి ఏం కావాలి, మీ ద్వారా బిడ్డనిచ్చుకొని అల్లుడు కొడుకు అంటే బాగా చూసుకోవాలని అని మంటి రామారావు సొంత నాకు బాగా గుర్తుంది. ఆయన ఎప్పుడు అల్లుళ్ళు వచ్చినా అల్లుడినే బాగా చూసుకున్నారు మా అన్నగారు. అయితే మా అన్నగారు తాలకు శిష్యుని కనుక అల్లుడినే బాగా చూసుకుంటానమ్మా. మీరు చెప్పండి అమ్మా, ఏ రకంగా అల్లుడు కూతురు ఇంటికి వచ్చారు పండక్కి, ఏ రకంగా ఆనందంగా ఉంది? బాగుందండి. అంటే బాబు రాంబాబు కూడా మాకు కొత్తగా లేదు, మా సొంత కొడుకులాగే ఫీల్ అవుతాం. మర్యాదలు లేకపోతే అలకలు ఏమైనా ఉన్నాయండి? అలాంటి లేవండి, అంటే ఆ పరిస్థితి రానివ్వండి మేము, అలాంటి లోటు ఏం రాను. మరి ఒకవేళ మీకేం చెప్పారేమో కనుక్కోండి. మీరు కొత్త అల్లుడు పాత్రలో ఇప్పుడు మీరు కనిపిస్తున్నారు, అంటే ఇంతవరకు మీరు పండుగలు జరుపుకొని ఉండుంటారు, ఈ పండుగ మీకు ఎట్లా ఉంది? నిజంగా పెళ్ళైన తర్వాత ఫస్ట్ పండుగ కాబట్టి ఇలా అత్తారింటికి రావడం, ఈ ట్రెడిషన్స్ అన్నీ కొత్తగా ఫాలో అవుతున్నాం. సాధారణంగా మా సొంత ఊర్లో వాళ్ళతో అందరితో జరుపుకునే వాళ్ళం. అల్లుడుగా రావడం అనేది ఒక కొత్త అనుభూతి. ఇదంతా కూడాను ఇక్కడ ట్రెడిషన్స్, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ అలవాట్లు ఇవన్నీ కూడా చూడడం మర్చిపోలేని అనుభూతి. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలి ఆనందంగా, అక్కడ ఇంటి దగ్గర కానీ ఇక్కడ కానీ అన్నీ ఆనందంగా జరగాలని కోరుకుంటున్నాం. సంక్రాంతి సమయంలోనైనా కొద్ది టైం తీసుకోవాలి, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసిమెలిసి ఉండాలని. ఎందుకనంటే మేము ఇలా పర్సనల్గా కంటే రాజకీయ మీటింగుల్లోనే ఎక్కువ కలుస్తాం మాయ గారికి ఇదంతా కూడా. సో ఇద్దరు అవన్నీ కూడా పక్కన పెట్టి ఇలా ఫ్యామిలీ మెంబర్స్గా ఇప్పుడు ఈ యొక్క వాతావరణంలో ఇలా కలుసుకోవడం అనేది నిజంగా చాలా మంచి విషయం. అంటే ఈ సంక్రాంతి సందర్భంగా మీరేమన్నా మామగారిని ఏమన్నా నాకు ఇవి కావాలి ఇది మీరు చేయండి అని అడిగారు? ఇంకా మామగారు మామగారి దగ్గరికి వెళ్ళలేదు. ఇంకా ప్రస్తుతానికి అత్తయ్య గారికి ఇబ్బంది పెట్టి ఆ వంటలు ఈ వంటలు చేయమని చెప్తున్నాం. ఇదన్నీ ఈ స్టెప్ అయిపోయిన తర్వాత మామయ్య గారి దగ్గరికి వెళ్తాం. ఉందన్నమాట, డిమాండ్ అయితే ఉంది. ఇంకా చూద్దాం ఏది ఎలా ఉంటుంది. ఇంకా ఇంకో రెండు రోజులు ఉంది కాబట్టి ఇంకా వాళ్ళ పద్ధతులు అలవాటు. యాక్చువల్గా చెప్పుకోవాలని అంటే మా దీనికన్నా ఎక్కువ మర్యాదలు ఇక్కడ అంతా కూడాను. మా శ్రీకాకుళం జిల్లాలో ఇంకొంచెం లైట్గా తీసుకుంటారు, కానీ ఇక్కడ వీళ్ళందరూ చూసిన తర్వాత ఇంకా పతిష్టంగా ఈ కుటుంబ వ్యవస్థ కానీ విలువలు కానీ ఇంకా చక్కగా పాటిస్తున్నారు. మేము కూడా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. రామోహన్ గారు, ఇది తెలుగు పండుగ ప్రధానంగా, ఇప్పుడు గతంలో మీరు వచ్చి ఉంటారు మామయ్య గారింటికి, ఇప్పటికి ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు అనంటే మర్యాదలు ఇంకా స్థాయి పెరిగింది అనమాట. సంక్రాంతి అని చెప్పి మరి ఆ చిన్న చిన్నవి కూడా లోటుపాట్లు ఏవి లేకుండా చూసుకోవాలని మరింత ప్రేమగా ఆప్యాయతగా చూసుకుంటున్నారు. అది ప్లస్ వంటల్లో కూడా ఐటమ్స్ చాలా పెరిగిపోయినాయి. తినాల్సినవి కూడా ఈ రెండు రోజులు కూడా 2-3 కేజీలు పెరిగెళ్తానేమో అని భయంగా ఉంది నాకైతే. బావమరిది ఎట్లాగా? బామ్మరిది ఎప్పుడు ఆట పట్టించే బామ్మరిది అవుతున్నాయి అయితే, ఎప్పుడు ఊరుకొని కూర్చునేవాడు కాదు. అయితే బామ్మరిది కూడా పెళ్లి ముందు నుంచే మాకు మంచి సన్నిహితం, మాకు మంచి దోస్తీ ఉంది కాబట్టి ఆయనతో కూడా సమయం కేటాయించి ఏదైనా కార్యక్రమాలు చేయడం అనేది ఈ టైం అనేది ప్రత్యేకంగా మేము సాధారణంగా టైం తీసుకొని గడపలేని సమయాలన్నీ ఇప్పుడు తీసుకోవడానికి మాకు ఒక అవకాశం వచ్చింది. ఈ తరానికి మీ ఎక్స్పీరియన్స్ ఎలా షేర్ చేస్తారు? సంక్రాంతి సమయం వచ్చినప్పుడు ఏ బాధ్యత ఉన్నా సరే ఎంత ఇంపార్టెంట్ అయినా పక్కన పెట్టి కుటుంబ వ్యవస్థని, కుటుంబం అనే బాధ్యతను మాత్రం మనం ప్రైమరీ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని అందరూ కూడా కలిసిమెలిసి ఆనందంగా జరుపుకుని ఆనవాయితీ చేయాలి. మన పిల్లలకి సంక్రాంతి ఇదే రకంగా అందించాలని అనుకుంటే మనం ఎప్పుడైతే అంత స్థాయిలో మనం జరుపుకుంటామో పిల్లలకు కూడా ఇంపార్టెన్స్ తెలుస్తుంటుంది. సో వాళ్ళకు కూడా తెలియకుండా ఇంట్లోనే ఎక్కడో కూర్చొని టీవీ ముందే సంక్రాంతి జరుపుకుంటే మాత్రం వాళ్ళు కూడా ఈ దీని తాలూకు ప్రత్యేకత మనకి భావితరాలకు కూడా అందించాలి. ఆ కార్యక్రమం నేటి యువత కూడా చేయాలనంటే ఇందులో పాల్గొనాలి. ప్రత్యేకంగా సంక్రాంతికి వచ్చేటటువంటి కార్యక్రమాలు ఇప్పుడు డూడు బస్వాన్లు ఇవన్నీ కూడా గంగిరెడ్డిలు చూస్తున్నాం, హరిదాసులు ఉంటారు, ముగ్గులు పోటీలు, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా యువత కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా సంక్రాంతి అనే స్పెషాలిటీని వాళ్ళు తీసుకొని మళ్ళీ ముందుకు నడిపించే కార్యక్రమం ప్రతి యువతరం కూడా చేయాలి.
మీరు చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది ఈ సంక్రాంతి? ఎంతవరకు జరుపుకున్న సంక్రాంతిలో అమ్మా నాన్నగారితో జరుపుకున్నారు, ఇప్పుడు రాము గారు మీకు జత అయ్యారు, ఇది ఎట్లా ఉంది? ఇంతకు ముందు ఎప్పుడు ఒక ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నా, ఇప్పుడు టూ ఫ్యామిలీస్ అండ్ టూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ ట్రెడిషన్స్, సో అక్కడ ఇక్కడ బాగుంది, కొత్త కొత్తగా ఉంటాయని. ఇప్పుడు రాము గారు ఏదన్నా అల్లరి పెట్టడం, అదే నాకు ఈ పండగకి ఇస్తేనే మీ ఇంటికి వస్తాను అనేసి అటువంటివి ఏమైనా మీకు కండిషన్స్ పెట్టారా? అతను ఎప్పుడు ఏమీ అడగరండి, ఎప్పుడు కామ్గా ఉండి అతను ఏదైనా అడ్జస్ట్ అయిపోయే రకం, కానీ ఎప్పుడు అడిగే రకం ఎప్పుడు లేదు. ఈ పల్లెల్లో సంక్రాంతి మీరు గతంలో కూడా చెప్పుకున్నారు, అప్పటికి ఇప్పటికి ఎలాగుంది డిఫరెన్స్? ఎట్లా అప్పట్లో చిన్నప్పుడు అంటే రోడ్ల మీద అంతా పిల్లలు కనిపించారు, ఇప్పుడు అందరూ ఎవరింట్ల వాళ్ళు టీవీల ముందు ఉన్నట్టున్నారు. ఆబ్వియస్లీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర ఉంటారు, అంతే, బయట ఎక్కువ ఎవరు కనిపించట్లేదు. ఇవి బావ బావమరుదుల సంబంధాల మీద ఎట్లాగ ఉంటుంది? మామూలుగా సంక్రాంతి బోనస్ ఇస్తారు నాకు, ఒకసారి ఒక సంఖ్య రెండు బోనస్లు వచ్చాయి, ఇద్దరు బావలు కాదు, పండగ ఒక బావ వచ్చాడు ఇంకో బావ అమెరికాలో రాలే. ఏ స్థానంలో ఉన్న అల్లుళ్ళు అత్తారు ఇంట్లో అల్లుడు స్థానాన్ని వదులుకోవడం కోరుకోరు, కాబట్టి సంక్రాంతిలో దమ్ము ఉంటుంది కాబట్టి కన్ఫామ్గా సంక్రాంతిగా వెళ్ళిపోతారు. హైదరాబాద్ కానీ వేరే ప్రత్యేక స్థానాలు కూడా ఆ ఒకరోజు మాకు ఖాళీ అయిపోతుంది సంక్రాంతికి, అంటే భారీ భయపడి ఇంటికి వెళ్తారో మరి నిజానికి సంక్రాంతి ఒక్కో సరిపోతుంది తెలియదు, కానీ కాబట్టి సంక్రాంతికి ఎప్పుడూ ఆ వాల్యూ ఉందండి. ఎప్పుడైతే మన పెద్దలు మనం గౌరవించుకుంటాం అప్పుడే మనం బాగుంటుంది, ట్రెడిషన్ బాగుంటుంది, ఊరు బాగుంటుంది, మనం బాగుంటాం, కాబట్టి సంక్రాంతి అనేది మన పెద్దలను రెస్పెక్ట్ ఇచ్చుకోవడానికి ఓ మంచి అవకాశం. ఈ అవకాశాన్ని అందరూ వాడుకోవాలి, మన పెద్దల గురించి పిల్లలు చెప్పాలి, అత్తలు మామలు బావలు చాలామంది ఎవరో ఏంటో తెలుసుకోవాలి, అందరినీ పేరు పెట్టి పిలిచే ఇది, కనీసం మన కుటుంబ సభ్యులను పిలుచుకునే ఇదిలో అందరూ ఉండాలి, కాబట్టి ఇది మంచి అవకాశం సంక్రాంతి అందరికీ. కాబట్టి సంక్రాంతి అందరూ కనీసం కుటుంబ సభ్యుల్లో పరిచయాలు పెంచుకోవడానికైనా వాడుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇది ఈ సంక్రాంతికి సంబంధించి బండారు సత్యనారాయణమూర్తి గారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు జరుపుకున్న వేడుకలు, జరుపుకున్న తీరు, సమిష్టి కుటుంబాలు దూరం అవుతున్న నేపథ్యంలో ఈ పండగలే అందరినీ కలిపి ఉంచుతాయనేసేమో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సిఎస్ శ్రీనివాసతో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.